ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని మండల విద్యాధికారి ప్రభుదాస్ అన్నారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం అందించడం జరిగిందని ఎంఈఓ ప్రభుదాస్ తెలిపారు. नमस्कार रुप इन विद्या संवसरा संबंधी मिडोटि मंडला रूम विड़ता इप्के पाठ्यपुस्तक जिला पाठ्यपुस्तक निवाकेंद्री वाटे अन्नी पाठशाल पंपणी सारी मैं प्रभुत् चला प्रतिष्ठात्मक आंग्ल मध्यम प्रवेश पाठ्यपुस्तक नूतन ओरोड़ सृष्टि और वेप आंग्ल मध्यम इंकोक पेजी तेल मध्यम द्वारा अच्छी विद्यार्थुक मरी उपाध्याय सुलभ रीति विद्या बोधन सागे विधा प्रत्येक चोरव जी अंतका मन ऊर मन बड़े विनूत पथका प्रवेश पन्े रकल पान चू प्रती पाठशाल सर्वांग सुंदर तीर्दे लक्ष्य तो मुंकता यह रक అనేక వినూత్నమైనటువంటి పథకాలు విద్యార్థులకు అందించి మరి మంచి నాణ్యమైనటువంటి గుణాత్మకమైనటువంటి విద్యను చెప్పడమే ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇప్పటికి రెండు విడతలుగా 19793 పుస్తకాలు రావడం జరిగింది. మనకు మొత్తం పుస్తకాలు 25000 పుస్తకాలు అవసరం ఉన్నాయి. సుమారుగా ఇంకొక 4000 పుస్తకాలు మూడో విడత వస్తాయి. అవి త్వరలోనే వస్తాయి. అవి రాగానే మరి అందరి పాఠశాల ప్రధానోపాధ్యాయులను పిలిచి వారికి కూడా అందించి చక్కటి విద్యను అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. పుస్తకాలు స్వీకరించినటువంటి ప్రధానోపాధ్యాయులందరూ కూడా ప్రజాప్రతినిధులు ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచులు తర్వాత ఇతర పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లను పాఠశాలకు ఆహ్వానించి వారి సమక్షంలో పట్టే పాఠ్యపుస్తకాలను వెంటనే పాఠశాలల పునఃప్రారంభమైనటువంటి 18వ తారీఖు సోమవారం రోజు నాడే ఇవ్వవలసినదిగా కూడా మీ అందరి తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నడవండి ఇక్కడ వెళ్ళండి ఇలా ఇరా.